తలమడుగు మండలంలోని సాయిలింగి గ్రామంలో వచ్చిన శ్రీ సాయిబాబా 22వ ఆలయ వార్షికోత్సవాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గత 3 రోజుల నుండి వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య యజ్ఞం హోమం కార్యక్రమాలతో పాటు ఈ రోజు వచ్చిన భక్తులకు అన్నదానాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో వెలిసిన జాతర దుకాణాల్లో చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన సాయిబాబా భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా వేద పండితులు రామ్ గోపాల్చారి మాట్లాడుతూ ఆలయ వార్షికోత్సవాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గత 3 రోజుల నుండి ఘనంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు దెబ్బడి అశోక్, జెడ్పీటీసీ గణేష్ రెడ్డి, కళ్యాణం రాజేశ్వర్, స్థానిక సర్పంచ్ రేవతి, పోచన్న, వర్నెల ట్రస్ట్ అధ్యక్షులు వర్నెల అశోక్, సాకటి దశరథ్, తోట వెంకటేష్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. లింగి గ్రామంలో 2000 సంవత్సరంలో సాయినాథుడు ఇక్కడ వెలసి నానాటికి గ్రామాన్ని అభివృద్ధి చేసి వచ్చి లింగి గ్రామాన్ని సాయిలింగిగా మార్చుకున్నటువంటి వ్యక్తి పూజ్య గురువు సాయినాథుడు. వారి ఇక్కడికి రావడానికి కారణం శ్రీ అశోక్ కుమార్ గుప్తా దంపతులు. వారికి ఉన్నటువంటి సుకృత వశాన సాయినాథుడికి వచ్చి లింగిని సాయిలింగిగా మార్చారు. 2000 సంవత్సరం నుంచి నేటి వరకు ప్రతి సంవత్సరం ఇలాగ వార్షికోత్సవం జరుపుతూ 3 రోజులు జరుగుతాయి వార్షికోత్సవం. త్రయాణిక బ్రహ్మోత్సవాలు సాయినాథుడికి మొదటి రోజున పుణ్యావాచనము అంకురార్పణతో ప్రారంభించి యాగశాల ఉన్నటువంటి స్వామిదేవులు ఆరాధన చేసుకుంటారు. సాయంత్రం వేళ అగ్ని ప్రతిష్ట చేసి పంచసూక్త హవనాన్ని మూల మంత్ర హవనాన్ని జరుపుకుంటారు. ఆ తర్వాత తెల్లవారు కూడా హవనం చేస్తారు, పంచసూక్త హవనం మూలమంత్ర హవనం, దాంతోపాటు నవగ్రహ హవనం.